హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేటర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ సిక్స్ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ డౌన్ అయ్యి ఫిఫ్టీ నైన్ థౌసండ్ త్రీ నాట్ సెవెన్ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ వన్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ డౌన్ అయి సెవెంటీన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ టూ దగ్గర క్లోజ్ అయింది ప్లస్ బ్యాంక్ నిఫ్టీ త్రీ నైన్టీ త్రీ పాయింట్స్ డౌన్ అయి థర్టీ నైన్ థౌసండ్ వన్ సిక్స్టీన్ దగ్గర క్లోజ్ అయింది నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దానికంటే కొంత గ్యాప్ డౌన్లో ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది బట్ అలా ఓపెన్ అయిన స్మాల్ గ్యాప్ డౌన్ నుంచి సివియర్ సెల్ ఆఫ్ కి మార్కెట్ వెళ్ళడం అండ్ అక్కడి నుంచి కూడా అగైన్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ అండ్ రికవర్ అయింది పాజిటివ్లోకి వచ్చింది అన్నప్పటి నుంచి కూడా అగైన్ మార్కెట్లో కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అయితే కనిపిస్తూ వస్తుంది చాలా డేస్ తర్వాత నేను అనుకుంటున్న లెవెల్ మార్కెట్ని పాజిటివ్గా చూస్తున్నాను అనుకున్నాను ఆ లెవెల్ని ఫస్ట్ బ్రేక్ చేసింది బట్ సస్టైన్ అయితే అవ్వలేదు అగైన్ ఆ లెవెల్ పైకి వచ్చేసరికి ఓకే ఇంకా కూడా మనం షార్ట్ టర్మ్ వ్యూ అలానే ఉందనుకున్నాను బట్ గ్రాడ్యువల్గా మార్కెట్ మూవ్ అవుతూ మూవ్ అవుతూ ఫైనల్ ఆ లెవెల్ బిలోనే క్లోజ్ అయింది సో మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటా మాట్లాడుకునే ముందు రేపు మన డే ట్రేడర్ తెలుగు సెకండ్ ఛానల్లో కొత్త వీడియో అయితే ఉండబోతుంది అది డెఫినెట్లీ ఒక అనౌన్స్మెంట్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మేము చెయ్యింది రేపైతే అయితే స్టార్ట్ చేస్తున్నాం అది ఏమై ఉండొచ్చు మీరు ఏమనుకుంటున్నారు అనేది ఈ వీడియో కిందైనా లేకపోతే ఈ పోస్ట్ ఉంటుంది లింక్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను అక్కడ కూడా మెన్షన్ చేయండి ఎందుకు అడుగుతున్నానంటే మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఇప్పటివరకు చెయ్యింది కాబట్టి మీరు దాన్ని గెస్ట్ చేయగలుగుతున్నారా లేదా అనేది మాకు అర్థమవుతుంది అండ్ రేపటి వీడియో ఛానల్కి సంబంధించి ఛానల్తో అటాచ్ అయిన వాళ్ళకైతే అది డెఫినెట్లీ ఒక స్పెషల్ వీడియో అండ్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియోని గమనించడానికి ప్రయత్నించండి ఓకే మన మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాని మాట్లాడుకుంటే సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లెవెల్ బిలో క్లోజ్ అయింది సో డెఫినెట్లీ నేను మార్కెట్ని షార్ట్ టర్మ్ నెగిటివ్గానే చూస్తున్నాను మీన్స్ మార్కెట్ ఇక్కడ నుంచి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ అవుతున్నా కూడా డౌన్ సైడ్ కి మూవ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడి నుంచి ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఆ లెవెల్ పైకి వెళ్తేనే మార్కెట్ అగైన్ అప్ ట్రెండ్ లో ఉందని మనం బిలీవ్ చేయొచ్చు అనుకునే లెవెల్ ఎయిటీన్ థౌసండ్ త్రీ ఎయిటీ లెవెల్ బట్ అది చాలా దూరంగా ఉంది కాబట్టి ఇన్ నియర్ టర్మ్ ఎయిటీన్ ఫార్టీ ఈ లెవెల్ అబవ్ వచ్చి సస్టైన్ అయ్యేంత వరకు కూడా నేను మార్కెట్ని షార్ట్ టర్మ్ నెగిటివ్గానే చూస్తున్నాను సి మార్కెట్ ఎందుకు డౌన్ అయింది అన్నప్పుడు నిన్న మనం ఐపీఓస్ గురించి మాట్లాడుకున్నాం సీ యూజువల్గా ఒకే టైంలో ఫైవ్ సిక్స్ ఐపీఓస్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ ఇలా కరెక్ట్ అవుతుంది కానీ ఆ ఒక్కొక్క ఐపీఓ ఎంత రైస్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు వస్తున్న ఐపీఓస్లో త్రీ ఆర్ ఫోర్ ఐపీఓస్ కలిపే థర్టీ థౌసండ్ క్రో దగ్గరగా రైస్ చేస్తుంది మనం ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం ఐపీఓస్ ఎప్పుడు కూడా సింగిల్ టైంలో సబ్స్క్రైబ్ అవ్వవు మల్టిపుల్ టైమ్స్లో సబ్స్క్రైబ్ అవుతూ ఉంటాయి లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైకాన్ తీసుకోండి ఆల్రెడీ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది నెక్స్ట్ వస్తున్న ఐపీఓస్ లైక్ పేటిఎం కానివ్వండి పాలసీ బజార్ కానివ్వండి ఇవన్నీ ఒకవేళ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతూ ఉంటే మీన్స్ లో అడిగిన డబ్బులు కంటే ఇంకా ఎక్కువ డబ్బులు కొంత టైం వరకు బ్లాక్ అవుతున్నట్లే కదా ఐపీఓ అప్లై చేసి మనకు అలాట్ అయ్యి నెక్స్ట్ రీఫండ్ అవ్వడానికి ఇన్ బిట్వీన్ మనకు కొంత గ్యాప్ ఉంటుంది కదా మనీ అంతా బ్లాక్ అవుతున్నట్టే కదా అలా అప్లై చేయాలంటే స్పెషల్ క్యూఐబీస్ కానీ డొమెస్టిక్ ఆర్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు కాదు కదా ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సో కొత్త ఐపీఓస్ వస్తుంటే వాళ్ళు మనీని ఏదో ఒక అసెట్ క్లాస్ నుంచి తీసే కదా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది సో దాంతోనే మనకు కొంతవరకు సెల్ ఆఫ్ అయితే మార్కెట్ లో కనిపిస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫ్ఐస్ చాలా డేస్ నుంచి నెట్ సెలర్స్ గా ఉంటున్నారు అండ్ వాళ్ళ సెల్లింగ్ నిన్ను ఇంకా ఇంటెన్సిఫై అయింది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ క్రో వాళ్ళు నెట్ సెల్ ఆఫ్ చేశారు అండ్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ట్వంటీ థౌసండ్ ఫోర్ ట్వంటీ నైన్ క్రో దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో నెట్ సెల్ చేస్తున్నారు అండ్ దీనికి తగ్గట్టు రీసెంట్ డేస్ లో యూబీఎస్ వాళ్ళు కానీ మోర్గన్ స్టాండ్ వాళ్ళు కానీ నోమురా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇండియాని డౌన్గ్రేడ్ చేస్తూ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కంటే ఇతర కంట్రీస్ లో ఉన్న ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక లాజిక్ మనం గమనించాలి ఇంత ఫాలో అయిన తర్వాత కూడా స్టిల్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఒక స్టార్ లా షైన్ అవుతూ ఉన్నాయి మీరు కొరియాని తీసుకున్నా బ్రెజిల్ తీసుకున్నా అండ్ ఎంటైర్ ఏషియన్ ప్యాక్ ని తీసుకున్నా సరే ఇప్పటికి కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఏ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పాజిటివ్ గా ఉన్నాయి నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మా మాట్లాడుకోవాలి నేను ఐఆర్ వాళ్ళు కలెక్ట్ చేసిన కన్వీనియన్స్ ఫీలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరగా మాకు షేర్ ఇవ్వండి అని సిటీసీ వాళ్ళని అడిగారు అలా అడిగిన పాయింట్ నుంచి కూడా స్టాక్ ప్రైస్ లో మనకు ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ కనిపించింది మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ దగ్గర వాళ్ళు అడుగుతున్న కన్వీనియన్స్ ఫీజ్ అనే కాదు ఇది ఒక మోనోపోలీ స్టేటస్ మోనోపోలీ అనే ఒక బ్రాండ్ నేమ్ తోనే స్టాక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళింది ఇప్పుడు మోనోపోలీ కాదు వన్ సెకండ్ లో డెసిషన్స్ ని మార్చి వీళ్ళ బిజినెస్ ని ఇలా ఇంపాక్ట్ చేయగలదు గవర్నమెంట్ అని ఎప్పుడైతే అప్డేట్ మనకి బయటకు వచ్చిందో ధర ఆ మోనోపోలి స్టేటస్ రిలేటెడ్ గా అయితే క్రియేట్ అయింది అండ్ ఈవెన్ ఈవెంట్ రిలేటెడ్ గా మల్టిపుల్ డేటా పాయింట్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్ లో షేర్ చేశాను సో ఇలా జరిగిన కొంత టైం తర్వాతే దీపం వాళ్ళ దగ్గర నుంచి డిజఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు కదా గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది మేము మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యామని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు వాళ్ళ డిసిషన్ని వెనక్కి తీసుకుంటున్నారు కన్వీనియన్స్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ అడిగారు ప్రీవియస్గా అది వాళ్ళకు వద్దు అని చెప్తున్నారు అనేలా వాళ్ళు అప్డేట్ చేయడంతో అగైన్ స్టాక్లో రివర్సల్ కనిపించింది గవర్నమెంట్ డిజఇన్వెస్ట్మెంట్ చేస్తూ గవర్నమెంట్ పెద్దగా కంట్రోల్ చేయాలనుకోవట్లేదు కంపెనీస్ని కంపెనీస్ గ్రో అవ్వడమే మా మెయిన్ ఎయిమ్ అనేలా గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేస్తూ ఇప్పుడు గవర్నమెంట్ తన కంట్రోల్ ని దట్టు పబ్లిక్ గా లిస్ట్ అయిన కంపెనీస్ మీద చూపించే ప్రయత్నం ఎప్పుడైతే చేసిందో తను చేస్తున్న డిజిన్వెస్ట్మెంట్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి దీపం వాళ్ళు ఈ డిజిన్వెస్ట్మెంట్స్ ని లీడ్ చేసే వాళ్ళు రియాక్ట్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకుంటున్న డెసిషన్ ఒకసారి ఆలోచించండి బికాస్ ఇది ఒక ఐఆర్సిటీసీ నే కాదు ఎంటర్ పిఎస్యు సెగ్మెంట్ లోనే ఇతర కంపెనీస్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది వాటి డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి నాకు తెలిసి ఇలా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ని ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ డెసిషన్ ని చేంజ్ చేసేలా కొంతవరకు మాట్లాడుంటారని అయితే నేను పర్సనల్ గా అనుకుంటున్నాను రీసెంట్ గా కూడా మనం ఒకటి అనుకున్నాం టెస్లా వాళ్ళకి ఫోర్ బిలియన్ డాలర్ దగ్గరగా ఆర్డర్ వస్తే మార్కెట్ క్యాప్ హండ్రెడ్ బిలియన్ డాలర్ పెరిగిపోయింది అలాగే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అడుగుతున్నది నియర్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్రో దగ్గరగా కానీ ఒక్క రోజులోనే నియర్లీ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్ దగ్గరగా వాళ్ళ మార్కెట్ క్యాప్ వాళ్ళ వాల్యుయేషన్ అయితే అయింది అండ్ ఇది కూడా డెసిషన్ తీసుకున్నాం అది తప్పు కరెక్ట్ కాదు కాబట్టి స్టాక్ ప్రైస్ ఇలా పడుతుంది లేకపోతే డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ మీద ఇలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని తప్పు చేసామని తెలుసుకొని క్విక్గా కూడా దాన్ని మళ్ళీ న్యూట్రల్ చేసేందుకు ప్రయత్నించడానికి కూడా మనం అప్రిషియేట్ చేయొచ్చు బికాస్ అలా చేయకపోయింటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ దగ్గరగా నెగిటివ్లో క్లోజ్ అయ్యేది నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ప్రెస్ టీ ఈవీ యూనిట్స్ రిలేటెడ్గా బ్లూ స్మార్ట్ మొబిలిటీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ని అయితే గెలుచుకున్నారు ఈ బ్లూ స్మార్ట్ అనేది ఏంటి ఈ రైడ్స్ చేస్తుంటారా క్యాబ్స్ రిలేటెడ్గా అలా సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే కంపెనీ కానీ వాళ్ళు కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేస్తూ ఉంటారు సో ఇండియాలో ఈవీ స్పేస్ స్పెషల్లీ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో గ్రోత్ అనేది టాటా మోటార్స్ వాళ్ళే కాబట్టి కాబట్టి వాళ్ళు టాటా మోటార్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ రిలేటెడ్గా వాళ్ళకి ఆర్డర్ అయితే ఇచ్చారనే బ్లూ స్మార్ట్ మొబిలిటీ ఫౌండర్ అయితే అప్డేట్ చేస్తున్నారు సో ఇలా తయారవబోతున్న వెహికల్స్ నైన్టీ వన్ టెన్ మినిట్స్ లోనే ఎయిటీ పర్సెంట్ దగ్గరగా ఛార్జింగ్ అయిపోతాయని మీన్స్ క్విక్ గానే ఛార్జింగ్ అవుతుందని అండ్ ఒకసారి ఛార్జ్ అయితే టూ వేరియంట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఒకటి టూ థర్టీన్ కిలోమీటర్స్ ఇంకొకటి వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ అవుతుందనేలా టాటా మోటర్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు సీఈవీ స్పేస్ లో ప్యాసింజర్ వెహికల్ థీమ్ ని ప్లే చేయాలనుకుంటే ప్రెసెంట్ లిస్టెన్ కంపెనీస్ లో స్టిల్ టాటా మోటార్స్ అట్రాక్టివ్గానే ఉంటుంది నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి రీసెంట్ డేస్లో మనం గమనిస్తున్నాం జీ ఎంటర్టైన్మెంట్ ఒక ప్రజెంట్ సీఈఓ పునీత్ గోయింగ్కాని రిమూవ్ చేయాలని ఇన్వెస్కో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు దాని రిలేటెడ్గా ఈజీఎం ని కండక్ట్ చేయాలనుకున్నారు కానీ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మేము కండక్ట్ చేయం అది ఇల్లీగల్ అని బాంబే హైకోర్టుకు వెళ్తే బాంబే హైకోర్టు కూడా రీసెంట్గా ఎస్ జీ ఎంటర్టైన్మెంట్ చెప్తున్నది కరెక్టే ఇన్వెస్కో వాళ్ళు ఈజీఎంని కండక్ట్ చేయమని అడగకూడదు అని చెప్పారు అండ్ అప్డేట్ చేసిన తర్వాత అగైన్ ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఇన్వెస్కో వాళ్ళు మళ్ళీ బాంబే హైకోర్టుని అప్రోచ్ అయ్యారని జీ ఎంటర్టైన్మెంట్ ఈజీఎం రిలేటెడ్ గా వాళ్ళ ఒక రిక్వెస్ట్ ని హైకోర్టు చేస్తున్నట్లయితే మనకు అప్డేట్ కనిపిస్తుంది అండ్ ఆ కేసు రిలేటెడ్ గా హియరింగ్ నవంబర్ ట్వంటీ నైన్త్ బాంబే హైకోర్టులో జరుగుతా అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ కేవల్ కిరణ్ క్లాతింగ్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు నెంబర్స్ బెటర్ దాన్ ఎస్టిమేట్స్ ఉన్నాయి బట్ స్టాక్ నెగిటివ్ గా క్లోజ్ అయింది రిజల్ట్స్ ని గనిస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూ లో నైన్టీ పర్సెంట్ అండ్ నెట్ ప్రాఫిట్ లో టూ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా లాస్ట్ టైం నైన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ దగ్గరగా అండ్ లాస్ట్ టైం సెవెంటీన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు వన్ పర్సెంట్ దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిషన్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సో టాప్ లైన్ బాటమ్ లైన్ మార్జిన్స్లో కూడా మనకి సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపించడం మనం పాజిటివ్గా తీసుకోవచ్చు అండ్ వీల్ రిజల్ట్స్తో పాటు టెన్ రూపీస్ ఇన్ టర్మ్ డివిడెడ్ ని పర్ షేర్గా ప్రకటిస్తూ ఫోర్ టు వన్ బోనస్ ని కూడా ప్రకటించారు ఫోర్ ఇస్ టు వన్ అంటే ఒక షేర్ని మీరు హోల్డ్ చేస్తుంటే ఫోర్ ఎక్స్ట్రా ఫ్రీ షేర్స్ కమింగ్ డేస్లో మీ డిమాట్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి మీన్స్ ఒక షేర్ ప్లేస్లో ఫైవ్ షేర్స్ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ వీళ్ళ రిలేటెడ్గా ఒకవేళ మీకు ఐడియా లేకపోతే కిల్లర్ కానీ ఇంటిగ్రిటీ అని బ్రాండ్ కానీ కనిపిస్తుంటుంది మన క్లాతింగ్ రిలేటెడ్గా అండ్ వీళ్ళకి సంబంధించిన ఇతర బ్రాండ్స్ని కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు నెక్స్ట్ స్కాఫ్లర్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు కూడా నెంబర్స్ని పోస్ట్ చేశారు నెంబర్స్తో పాటు స్టాక్ ని కూడా అనౌన్స్ చేశారు అండ్ వీళ్ళ నెంబర్స్ని గమనిస్తే రెవెన్యూస్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ అండ్ ఇయర్ అన్ ఇయర్ లో గ్రో అవుతూ మార్జిన్స్లో కూడా మనకి ఎక్స్పాన్షన్ కనిపిస్తుండేసరికి నెట్ ప్రాఫిట్స్ కూడా బెటర్ దాన్ ఎస్టిమేట్స్ కనిపిస్తున్నాయి ఎంటైర్ నెంబర్స్ బెటర్గా ఉంటూ ఉండడం అండ్ వీళ్ళు స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేయడం స్టాక్ స్ప్లిట్ వన్ ఇన్స్ టు లో ప్రొవైడ్ చేశారు మీన్స్ ఒక స్కాప్లర్ ఇండియా షేర్ ఎవరైతే ఈ ఎక్స్ డేట్ కంటే ముందు బై చేసి హోల్డ్ చేస్తూ ఉంటారు ఈ స్టాక్ ఫైవ్ మారుతూ ప్రైస్ ఫైవ్ తో డివైడ్ అవుతుంది అనే కంపెనీ లో ప్రమోటర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు నెక్స్ట్ కార్ట్ రేట్ గురించి మాట్లాడుకోవాలి నెంబర్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు ఇక్కడ మనకి లాస్ వీళ్ళు పోస్ట్ చేశారు నియర్లీ థర్టీ ఫైవ్ క్రోర్ దగ్గరగా పోస్ట్ చేసిన లాస్ థర్టీ ఫైవ్ క్రోర్ కానీ దానికి రీజన్ ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎఫ్ఐ ట్వంటీ టూ లో నైన్టీ త్రీ క్రోర్ దగ్గరగా ఈఎస్ఓపీ మీన్స్ ఎంప్లాయీస్ కి స్టాక్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు అంటున్నారు సీ ఎంప్లాయీస్కి ఇది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుంటారు ఎంప్లాయీస్ని రీటైన్ చేయడం కోసం ఆ కంపెనీలో ఉండేలా చేయడం కోసం ఈఎస్ఓపీని ప్రొవైడ్ చేస్తుంటారు సి ఎంప్లాయీస్ ద్వారా ఫర్దర్గా కంపెనీకి రిటర్న్ జనరేట్ అవుతూ ఫర్దర్గా కంపెనీ సిగ్నిఫికెంట్గా గ్రోత్ ఉంటే ఏ ఇష్యూ లేదు కానీ కంపెనీ రిలేటెడ్ గా ఫర్దర్ గా రెవెన్యూ లో గ్రోత్ లేకపోతే ఇలా ఇస్తున్న స్టాక్ ఆప్షన్స్ ద్వారా పెద్ద అడ్వాంటేజ్ కంపెనీకి అయితే ఉండదు సో ఇలా ఎంప్లాయీస్ కి ఇచ్చిన స్టాక్ ఆప్షన్స్ కారణంగా వన్ టైం నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ జరగడం అది అడ్జస్ట్మెంట్ అయి ప్రాఫిటబిలిటీ కాకుండా లాస్ మనకి డిక్లేర్ అవడంతో ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయింది త్రీ పర్సెంట్ నెగిటివ్ లో క్లోజ్ అయింది నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి స్టాక్ ప్రైస్ లో మన కొంత సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది దానికి మెయిన్ రీజన్ వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైడ్ రెవెన్యూ గ్రోత్ అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో వస్తున్న చేంజెస్ కూడా స్టాక్ లో మనం గమనించాలి మొదట వీళ్ళ నెంబర్స్ని గమనిస్తే రెవెన్యూస్ క్వార్టర్ అండ్ క్వార్ట్ కంపేషన్లో ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ డిప్ అవుతూ ఆపరేటింగ్ ప్రాఫిట్ ట్వెల్ పాయింట్ సెవెన్ అండ్ మార్జిన్స్ లో కూడా టూ పర్సెంట్ దగ్గర మనకి క్వార్టర్ వన్ క్వార్టర్ కంపేర్షన్లో డిప్ కనిపిస్తుంది అండ్ ఇవి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నా నియర్లీ ఫోర్ పర్సెంట్ దగ్గరగా మనకి మార్జిన్స్ డ్రాప్ అవుతున్నాయి ఓవరాల్గా టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్లో కనిస్తున్న నెగిటివ్ ఇంపాక్ట్తో పాటు మార్జిన్స్లో కనిపిస్తున్న ఈ డిటోరియన్ కూడా స్టాక్ ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసింది దీంతో పాటు వీళ్ళ సెగ్మెంట్స్ని చూస్తే ఫార్మ్లేషన్ సెగ్మెంట్ ఇరవై ఇయర్ కంపేర్స్లో టెన్ పర్సెంట్ గ్రోత్ ఉంటే ఏపీఐ సెగ్మెంట్ ఎయిట్ పర్సెంట్ దగ్గరగా డీ గ్రో అవుతూ ఉంది అండ్ సెంతసిస్ ఈ సెగ్మెంట్లో థర్టీ ఫోర్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ కనిపిస్తుంది అండ్ ఈవెన్ లాస్ట్ టైమ్తో పోలిస్తే పెరిగిన ఇన్వెంటరీ లెవెల్స్ కూడా ఒకవేళ సేల్స్ రూపంలో కన్వర్ట్ అయితే వీళ్ళకి ప్రాఫిటబిలిటీ ఇంకా పెరిగేది బట్ అలా కాకుండా అది ఇన్వెంటరీ రూపంలో పెరుగుతుంది కాబట్టి ఓవరాల్ రిజల్ట్స్లో కనిపిస్తున్న ఈ వీక్నెస్తో స్టాక్ ఇవాళ ఫోర్ పర్సెంట్ దగ్గరగా లో క్లోజ్ అయింది నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చేయండి మండే మార్కెట్ ఓపెనింగ్ ముందు నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్